Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. ఈ సినిమాతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా కమిట్ అయ్యారా? ఏమైనా వచ్చాయా మంచి రోల్స్ కానీ అలా? ఈ సినిమా చూసిన తర్వాత లోకేష్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ మన ఊరు పేరు భైరవ కోన సందీప్ కిషన్ గారిది వచ్చిందండి. అండ్ అలాగే తెలిసిన వాళ్ళ ద్వారా అల్లరి నరేష్ గారి మూవీ ఒకటి స్టార్ట్ అయిందండి. ఓకే, ఇంకొక మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? సిరిసిల్ల అని చెప్తున్నారు, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఏంటి బిగినింగ్? సో నాది యాక్చువల్ సిరిసిల్ల. నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ సినిమాలోకి వెళ్ళాలని, కానీ నాకు ఎలా వెళ్ళాలో తెలిసేది కాదు. సో అప్పుడు ఫోటోలు పట్టుకొని తిరిగేవాళ్ళం. సో అలా వెళ్తే మనకు వర్కౌట్ అయ్యేలా లేదు, కాకపోతే 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక క్రాఫ్ట్స్ ఉండాలని చెప్పేసి నేను విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను. మీరు ఇప్పుడు ఈ కట్టిన గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్స్, రోప్ రిమూవల్స్ ఇలాంటివన్నీ మేము రిమూవ్ చేస్తూ క్లీన్ చేస్తూ, సో వాటిని బీజీ చేంజ్ చేస్తూ అవన్నిటికీ నేను వన్ ఆఫ్ ద సూపర్వైజర్గా ఒక 12 ఇయర్స్ వర్క్ చేశాను ఒక ఎంఎన్సీ కంపెనీలో. సో దాని తర్వాత ఈ కరోనా తర్వాత నేను ఇంకా ఆర్టిస్ట్గా ఎప్పటి నుంచో ఉండిపోయింది కదండి, ఇంకా నాకంటూ ఒకటి వచ్చింది టైం అనుకొని ఇంకా నేను ఆర్టిస్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తున్నాను. సో అలా టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా మారారు, మళ్ళీ ఇప్పుడు ఇందులోనే ఉంటారా లేదంటే టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారా? అంటే యాక్టర్గా ఆ రుచి చూశారు కాబట్టి. అంటే ఇది ఇష్టమైన ఫీల్డ్, అంటే అది కూడా ఇష్టమే కావచ్చు, కానీ కాకపోతే అది సాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నాకు మంచి సాలరీ వచ్చేది, ప్యాకేజ్ వచ్చేది, బట్ అయినా ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో నాకు ఇష్టమైన దాంట్లో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే గుడ్, బాగున్నాయి ప్రాజెక్ట్స్, కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వన్స్ అవి రిలీజ్ అయ్యి నాకు మంచి పేరు వస్తానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ సినిమా కూడా ఏమన్నా వర్క్ చేశారా టెక్నికల్గా? టెక్నికల్గా ఏం కాదు, అంటే క్రౌడ్ ఉండేది కదా బేసిక్గా, క్రౌడు కొంచెం జనాలు ఎండలు, వాళ్ళకు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చాలా సపోర్టివ్గా చేశారు. కాకపోతే నా ఇప్పుడు వేనని ఏం చెప్పేవాడంటే, అరే సాగర్ నువ్వు అక్కడ మీ ఉన్న వాళ్ళని ఒకసారి సెటిల్ అంటే సెటిల్ చేయరా, కొంచెం ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూసుకోరా అని చెప్పేసి కొంచెం ఆ విధంగా చెప్తే నేను కూడా అక్కడ కొంచెం వర్క్ చేశాను, కానీ పెద్దగా టెక్నికల్గా అంటూ ఏమీ చేయలేదు. కాకపోతే నాకు తెలిసిన విఎఫ్ఎక్స్ కాకి ఇవన్నీ చేసినవంతా విష్ణు అని మన తెలిసిన బ్రదరే అనమాట. ఓకే, మీరు విజువల్ ఎఫెక్ట్స్తో ఉన్న సినిమాలు ఏమైనా చూసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అవి పసిగడతారా? ఆఫ్కోర్స్, తెలిసినప్పుడు ఏమైనా తెలుస్తాయి కదా. అంటే మేము హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చాలా చేసామండి, యానిమేషన్ మూవీస్ మన ఎండ్ క్రెడిట్స్ చాలా వచ్చాయి. 2.2 రోబో కానీ, జుంబో కానీ, అండ్ జంగిల్ బుక్ కానీ చాలా ప్రాజెక్ట్ చేసాం మేము. MIB2 చాలా చాలా ప్రాజెక్ట్స్ అండి. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఇక్కడే జరుగుతాయి హైదరాబాద్లో. ఓకే, నెక్స్ట్ మన తెలుగులో ఏమైనా చేశారా? ఇప్పుడు అప్కమింగ్ ఏమైనా ఉన్నాయా మీ దాంట్లో? యా, ప్రజెంట్ ఇప్పుడు నేను రామన్న యూత్ అనే మూవీ చేశాను, అది రిలీజ్కి ఉంది. పంచాయతీ ఉంది, అండ్ బహిష్కరణ అని చెప్పి G5 వెబ్ సిరీస్ ఉంది. హాట్స్టార్ది మన శైతాన్ అని చెప్పేసి మహివీర్ రాఘవ్ గారి డైరెక్షన్లో ఉంది. ఒకటి వన్ ఆఫ్ ద లీడ్గా బద్మాషులు అని చెప్పి చేశాను. మొన్న నరేష్ గారి మూవీ ఒకటి చేశాను, అల్లరి నరేష్ గారిది. ప్రజెంట్ అయితే కొన్ని మూవీస్ రన్ అవుతున్నాయి. శైతాన్ చాలా బోల్డ్గా ఉండబోతుంది అని విన్నాము, నిజమేనా? అంటే అడల్ట్ కంటెంట్ అలా ఉంటుంది అంటే నాకు నా క్యారెక్టర్ వర్క్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ అది చూడాలి. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అందులో? నాది నక్సలైట్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, దాంట్లో మంచి స్టోరీకి సంబంధించిందే. సో హీరోతో పాటు మేము ట్రావెల్ అవుతూ సో ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలాంటి చిన్న క్యారెక్టర్ అనేది చేసాము. సో హాలీవుడ్లో జరిగే మూవీ ప్రాజెక్ట్స్ అన్నీ మన హైదరాబాద్లో యానిమేషన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయని చెప్పారు, నిజమేనా? అంటే ఉన్నాయండి, కంపెనీస్ ఉన్నాయి. అంటే మనకు వర్క్ చాలామంది, అంటే ఇప్పుడు హైదరాబాద్ అనే ఒక పెద్ద సంస్థ కదా, అంటే ఒక పెద్ద ప్లేస్ కదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు వర్క్ జరుగుతుంది. సో అంటే కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయి, లాస్ ఏంజల్స్లో కానీ, ఇక్కడ కానీ, బెంగళూరులో కానీ. సో బ్రాంచెస్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ షేర్ చేసుకుంటారు కదా. సో అక్కడ ఇంత ముంబైలో కానీ ఇట్లా షేర్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్ కూడా కొంత వర్క్ వస్తుంది అనమాట. అండ్ 3D కన్వర్షన్స్ కూడా చేస్తుంటాం. ఇప్పుడు మనం స్పెక్స్ పెట్టుకొని మనం 3D ఎంజాయ్ చేస్తుంటాం కదా, 2D నుంచి 3D కన్వర్జేషన్స్ కూడా మేము చేసాము.